వెల్కమ్ టు విఫెనిస్ అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపుల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య గ్రామాల్లోకి ఎలుగుబంట్ల సంచారం పెరిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం వేళల్లో పొలాల్లోకి వెళ్లాలంటే భయాందోళన గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎలుగుబంట్లు అడవి పందుల సంచారం పెరిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కురుచేడ్ సమీపంలోని సెంట్రల్ రైల్వే ట్రాక్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. బాయ్ 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 హరే హరే హరే
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సేరితండలో జీవ వైవిధ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్గా సర్పంచ్ రాజు, కార్యదర్శిగా జగన్ను నియమించారు. ప్లాస్టిక్ని నిషేధించడం, సేంద్రీయ వ్యవసాయంపై ప్రజాతి కార్యదర్శి ఇర్షద్ అవగాహన కల్పించారు. మన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క జీవ వైవిధ్య కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి మాకు ఆర్డర్ వచ్చినాయి. దాని ప్రకారము ఇద్దరు లేడీస్ని, మిగతా నలుగురిని మగవాళ్ళని తీసుకోవడం జరిగింది ఈ కమిటీలో. దానికి చైర్మన్గా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉంటారు. దాని కార్యదర్శిగా జగన్ని నియమించడం జరిగింది. మిగతా నలుగురు కూడా వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. అయితే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేద్యపు వ్యవసాయం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ని నిషేధించడం దీనికి ఈ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీనికి కట్టుబడి మేము పనిచేస్తాము. దానికోసం ఖమ్మం జిల్లా వేమసూరు మండలం మర్లపాడులో హమాలీ కార్మికుల సమావేశం నిర్వహించారు. కోటి మంది హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ నెల 14 నుండి 17 వరకు సిఐటియు రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో జరగనున్నాయని ఆయన వెల్లడించారు. అనంతరం మహాసభలో గోడప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి మండలాధ్యక్షుడు శేషయ్య, అమలీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అప్పారావు, కోటయ్య, రామారావు, అమలీ కార్మికులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాలు నిన్న అమాలి కార్మికులు నెలకు 3 కల్పించను, 50 ఏళ్ళు నిన్న అమాలి కార్మికులు నెలకు 3 కల్పించను, 50 సంవత్సరాలు నిన్న అమాలి కార్మికులు నెలకు 3 కల్పించను. జయప్రదం చేయండి సిఐటి రాష్ట్ర 3వ మహాసభల్ని. జయప్రదం చేయండి సిఐటి రాష్ట్ర 3వ మహాసభల్ని. అమాలి కార్మికుల సమస్యలు వెంటనే అమాలి కార్మికుల కుమార్తె వివాహానికి 50,000 రూపాయలు, అమాలి కార్మికుల కుమార్తె కార్పు సహాయం 100,000 రూపాయలు, అమాలి కార్మికుల సహజ మరణానికి 5 లక్షలు, అమాలి కార్మికుల సహజ మరణానికి 5 లక్షలు, ఆరోగ్య బీమా సౌకర్యం, ప్రమాద బీమా 10 లక్షలు, అమాలి కార్మికుల ఐక్యత. సిఐటి రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి సిఐటి రాష్ట్ర 3వ మహాసభలను. ఇవాళ అమాలి కార్మికులకు నెలకు 3 కల్పించను, చాంద్రాయణగుట్ట పోలీసులు అత్యాచారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. Thank you.
ఇద్దరు అక్క చెల్లెలు కూడా రోడ్డు పైన మరి చార్మినార్ వెళ్లేందుకు కూడా నిల్చున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ వారిద్దరిని కూడా ఆటోలో ఎక్కించుకుని చార్మినార్కి వెళ్ళారు. చార్మినార్ తర్వాత మరొక మిండి పక్షులు ఉన్నటువంటి దర్గాకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే ఇద్దరు అక్క చెల్లెలు కానీ దర్గాకి తీసుకెళ్ళడానికి నిరాకరించారు. ఎందుకంటే రాత్రి సమయంలో వెళ్ళకూడదు అంటూ కూడా వారిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి తల్లి మరి ఇద్దరు అక్క చెల్లెలు కూడా ద్విచక్ర వాహనంపై తీసుకొని నాంపల్లిలో ఉన్నటువంటి అగ్ని కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు రిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూల్లో పౌరసత్వ బిల్లుకు నిరసనగా జమాయిత్ ఉల్ ఉల్మా ఈ హిందూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దేశంలో అన్ని వర్గాల వారు వలసలు వచ్చి పౌరసత్వం పొందుతున్నా ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వకపోవడం అన్యాయమని ముస్లిం పెద్దలు అన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించి ముస్లింలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్క్రీన్ బడా లేనా థోడా జండే జండే నిచ్చే కరో థోడా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. జాతీయ రహదారిపై ముస్లిం మైనార్టీ సోదరులు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్ఆర్సీ సీఏబీ బిల్లును కులమతాల హక్కును కాలరాసే విధంగా ఉన్నాయని జహీరాబాద్లో భారీ ర్యాలీని తీశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. Thank you.
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తానండి వీ ఫైన్ జనమంతా జర్నలిస్ట్లే ప్రజలంతా పాత్రికలే.